తిరుమల లడ్డు వ్యవహారంపై కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. 3 గంటల 30 నిమిషాలకు విచారణ చేపట్టనుంది. కేంద్రం ఇచ్చే సమాధానం ఆధారంగా సిట్ లేదా స్వతంత్ర సంస్థతో విచారణ అనే దానిపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోనుంది. గత విచారణలో సీఎం చంద్రబాబు వైఖరిపై ఇప్పటికే సుప్రీం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ రోజు లడ్డూ వివాదంపై విచారణ సందర్భంగా ఏం జరగబోతుందన్న ఉత్కంఠ అయితే కనిపిస్తుంది. పూర్తి సమాచారాన్ని మా కరస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు కాసేపట్లో విచారణ చేయబోతోంది. 3:30 గంటలకు కేసును విచారిస్తామని సుప్రీంకోర్టు రిజిస్టర్ వెల్లడించిన నేపథ్యంలో జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథ్తో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించబోతోంది. ఈసారి గత విచారణకు సంబంధించినటువంటి ఆదేశాలు కనుక చూస్తే సిట్టును కొనసాగించాలా లేదంటే స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలా అన్న అంశంపైన సుప్రీంకోర్టు ఈరోజు నిర్ణయం తీసుకోబోతోంది. సో గత విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి, ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు అనుసరించినటువంటి వైఖరిపైన తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని ఇటు సుప్రీంకోర్టు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి చూసాం. సో ఆ నేపథ్యంలో క్లియర్గా ఈరోజు ఏం జరగబోతుంది అనే దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి సిట్తో కాకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థతోనే ఇండిపెండెంట్ ఏజెన్సీతో విచారణ జరిపించేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. ఈ మేరకు ఇటు వైవి సుబ్బారెడ్డి అలాగే సుబ్రహ్మణ్య స్వామి సహా పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వం ఫుడ్ ఎక్స్పర్ట్స్తో కమిటీ ఏర్పాటు చేస్తే డెఫినెట్గా ఈ తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి కల్పించిన విషయాలు బయటికి వచ్చేటువంటి అభ్యర్థులను పరిగణలోకి తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టు దీనిపైన ఈరోజు ఒక తుది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. సో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు ఈ మేరకు క్లియర్ కట్గా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయం చెప్పాలని కాబట్టి ఈరోజు 3:30 కల్లా కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం ఏమిటనేది మనకు తెలిసిపోబోతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించినటువంటి శైలితోనే ప్రధానంగా సుప్రీంకోర్టు అనేక అనుమానాలు వచ్చినటువంటి నేపథ్యంలో క్లియర్ గా చెప్తోంది. ఒకవైపు ఈ దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే ఎలాంటి ఖచ్చితమైనటువంటి సమాచారం లేకుండా నేరుగా చంద్రబాబు నాయుడు మీడియా ముందుకు వెళ్ళి లడ్డూలను కలిపి జరిగింది, లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారనేటువంటి విషయాన్ని మాట్లాడడం పైన సుప్రీంకోర్టు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సందర్భం అనిపిస్తాం. ఇవన్నీ ఇటు సుప్రీంకోర్టు కూడా రాజ్యాంగ పరమైనటువంటి పదవులు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇలాంటి బాధ్యతారాహిత్యమైనటువంటి కామెంట్ చేయడాన్ని పూర్తిగా సుప్రీంకోర్టు నిన్న దీనికి సంబంధించినటువంటి చంద్రబాబు వైఖరిని పూర్తిగా తప్పుపట్టినటువంటి సందర్భం అందిస్తాం. సో ఈ పరిస్థితుల మధ్యలోనే క్లియర్ గా రాష్ట్ర ప్రభుత్వ పైన సుప్రీంకోర్టుకు నమ్మకం లేదని క్లియర్ గా మనకు గత విచారణలోనే తెలిసింది. కాబట్టి ఈసారి డెఫినెట్ గా ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీతో దర్యాప్తు జరిపి నిజానిజాలు నిగ్గు తెలిసేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. నిజానికి గత విచారణ సందర్భంగా కూడా సుప్రీంకోర్టు కేటగిరీలో కొన్ని అంశాలను స్పష్టం చేసింది. కల్పి జరిగిందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు కూడా లేవు అనేటువంటి అంశాన్ని క్లియర్ గా తమ వద్ద ఉన్నటువంటి సమాచారంతో కనబడుతుందనేటువంటి విషయాన్ని జస్టిస్ కేవి విశ్వనాథన్ చెప్పారు. అలాగే టీటీడీ ఈఓ సైతం ఈ కల్పీ జరిగిందని చెప్పినటువంటి నెయ్యిని కూడా తాము లడ్డూల తయారీకి ఉపయోగించలేదని ఆయన కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఇక కల్పీ జరిగిందనేటువంటి అంశం ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతుందని కూడా సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితుల మధ్యలోనే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి వైఖరిపైన అనేక అనుమానాలు, ప్రశ్నలు సుప్రీంకోర్టు స్పందించినటువంటి నేపథ్యంలో స్వతంత్ర సంస్థ దర్యాప్తుకి ఈరోజు సుప్రీంకోర్టు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.